नमस्कार विलनस की स्वागत मुंदुगा मुख्यांशालु वनिकुंटलो एपी मॉडल स्कूल निर्माणानिकि शंकुस्थापन रोड्डु प्रमादंलो व्यक्ति मृति मुग्गुरिकि तीव्र गायालु ईपुर मंडलंलोनि वनिकुंट ग्रामंलो नूतनंगा निर्मिस्तुन्न एपी मॉडल स्कूल शंकुस्थापन कार्यक्रमं बुधवारं घनंगा निर्वहिंचारु। कार्यक्रमानिकि मॉडल स्कूल प्रिंसिपल वेलंगडि मेरी अध्यक्षत वहिंचगा स्थानिक शासन सभ्युलु बोल्ला ब्रह्मनायुडु मुख्य अतिथिगा विचेसि प्रसंगिंचारु। मुंदुगा నూతనంగా నిర్మిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధిని మరిచి మాటలకే పరిమితమయ్యారన్నారు। నేడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేశారు। గతంలో సమస్య సమస్యగానే మిగిలిపోయిందన్నారు। एपी मॉडल स्कूल निर्माण सर्वेगंगा पनिचेयालनी स्वार्थ प्रयोजनालु उंडवन्नारु। प्रांतम अभिवृद्धि चेंदालंटे वनिकुंट ग्रामंलो मॉडल स्कूल उंटे चाला बागुंटुंदन्नारु। राष्ट्र प्रभुत्वं विद्युकु प्राधान्यत इस्तुंदन्नारु। कॉर्पोरेट पाठशालालकु धीटुगा प्रभुत्व पाठशालालनु एर्पाटु चेयडं जरुगुतुंदन्नारु। प्रजलु गेलिपिंचुकुन्न एम्मेल्ये निस्वार्थंगा पनिचेस्तेने अभिवृद्धि जरुगुतुंदन्नारु। तनकु अप्पगिंचिन बाध्यतनु नेरवेर्चि नियोजकवर्गान्नि पूर्ति स्थायिलो अभिवृद्धि चेयडं जरुगुतुंदनि ई संदर्भंगा तेलियजेशारु। समस्य समस्य मिगल जी दी एनो समस्य प्रभु समस्या कटे अभी वे प्रभु समस्या ले मरी इकड़ना मॉडल स्कूल मेनेजेंट समस्या ले प्रभु एंप्लाय समस्या ले काट अह्मांडी काट जी मैं इन बागे అది మన ఆలోచించాల్సిన అవసరం। ఆ రోజు అది వాస్తవం చెప్పాలంటే మరోలా ఉంటది కానీ వాస్తవం వేరుగా ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంతకాలం కాలయాపన జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। ఇక్కడ నుంచి మీరు చూస్తారు శరవేగంగా పని చేయకపోతే కాంట్రాక్టర్ కి అన్ని విధాల ఇబ్బందులు ఉంటాయి। శరవేగంగా పని జరగాలి పూర్తి చేయాలి। ఇక్కడ ఎవరి స్వార్థం లేదు ఎవరి స్వార్థ ప్రయోజనాలు లేవు। గతంలో నాయకుల ప్రయోజనాల కోసమే ఇక్కడ ఇది ఒక సమస్యగా తయారై ఆ సమస్యగా అది జటిలమై ఎంతమందికని వాటాలు ఇస్తారు ఇందులోకి బిల్లింగ్ కట్టారు కానీ జనానికి వాటాలు వేయాలంటే ఇక్కడ ఉన్న అందరికీ వాటాలు నాయకులు అందరూ వాటాలు వేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నాయకులు వాటాలు ఇవ్వలేదు కాబట్టి ఈ సమస్యని ఈ స్కూల్ని ఈ ప్రాంతానికి ఇన్ని సంవత్సరాలు మరి ఆలస్యం జరిగిందని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను। ఎందుకంటే వాస్తవం చెప్పుకునే దాంట్లో తప్పు లేదు, వాస్తవాలు ఇవే। దాత ఏముంది ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఫలమిచ్చింది అన్ని ఉన్నా కూడా మరి వాళ్ళ నోట్లో పెట్టాల్సినటువంటి టీపీ చేయలేకపోయారని దాని మీదనే ఇవన్నీ కూడా జాప్యం జరిగింది। ఇది కాదు మనం మన ప్రాంత అభివృద్ధి కోసం ఇవాళ మోడల్ స్కూల్ ఇక్కడ ఉంటే వనికొంట గ్రామం ఏంటి అంగళూరేంటి బొగ్గరం ఏంటి కొండపాలేంటి ఇటు వగినకొండలేంటి ఊరుజడ్లేంటి ఎర్రపాలేంటి మరి ఈపూడేంటి ఇవన్నటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేసే ఈ వనికొంటలో ఇవాళ మోడల స్కూల్ అని ఇలా మనం ఇప్పుడు కూడా ఆలోచన మంచిగా ఉండాలని ఆలోచిస్తాడు నాయకుడు। ప్రజల సమస్యల కోసం ప్రజల వనరుల కోసం ప్రజల అవసరాల కోసం ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండాలో అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరూ కలిసి ఒక ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది। ఆ ప్రజా ప్రతినిధిగానే ఎన్నుకున్నటువంటి వాడే ఎమ్మెల్యే అని ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను। ఆ ఎమ్మెల్యేనే వ్యక్తి నిస్వార్థంగా ఉంటేనే ఇక్కడ అభివృద్ధి జరిగిద్దని కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాను। ప్రతి సమస్యని నాకేంటి అని అంటే ఎక్కడా జరగదు। ఇప్పుడు ఇక్కడ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు కానీ
ఎవరు ప్రభుత్వం ఆనుంచి నాకేం కావాలన్నది ఎక్కడ కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. అందుకే ఈరోజు అభివృద్ధి జరుగుతామండి. అది ఇవాళ పాలన. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వాస్తవం చెప్పాలంటే అమ్మఒడి పథకం ద్వారా ఇంకొక 10 ఇయర్స్ కి ఇక్కడ చదువు లేనటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ డిగ్రీ దాకా చదువుకున్నా పీజీ వరకు చదువుకున్నా పూర్తి స్థాయిలో ప్రభుత్వమైన అన్ని ఫీజులు అన్ని వనరులు మరి అన్ని విధాల ఆస్తుల వసతులు కూడా కల్పించటమే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను అబద్ధం చెప్పను, నాకు కూడా అవన్నీ మూతపడుతున్నాయి. కార్పొరేట్ స్కూల్ ధీటుగా అన్నారు, ధీటుగా కాదు, కార్పొరేట్ స్కూల్ కంటే కూడా నిన్నగా బ్రహ్మాండమైనటువంటి వనరులు మన పల్లెల్లోనే మన నాడు నేడు కార్యక్రమాల భాగంగా అసలు టాయిలెట్స్ ఏంటి, మినరల్ వాటర్స్ ఏంటి, అది పహారీ గోడ ఏంటి, ఆ కలర్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి కంప్యూటర్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి అన్ని పూర్తిగా అన్ని వనరుల్ని టాయిలెట్స్ పని నుంచి అన్ని వనరుల్ని చేకూర్చడం జరిగింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూలన స్కూల్ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ కంటే నిన్నగా ఉండాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. ఇవాళ కార్పొరేట్ స్కూల్ మా స్కూల్లో చేరండి, మా స్కూల్లో చేరడం వద్ద మా ఊర్లో బ్రహ్మాండమైన ప్లేస్, బ్రహ్మాండమైన బాడీ కూడా, బ్రహ్మాండమైన కంప్యూటర్స్, బ్రహ్మాండమైనటువంటి మినరల్ వాటర్స్ అన్నీ ఉన్నాయి. మీ స్కూల్లో చేరాల్సిన వాటిలోని మంచి ఫర్నిచర్ కాల నుంచి మంచి అన్ని విధాల క్వాలిఫైడ్ టీచర్స్. మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారంటే అక్కడ ఖర్చులోనే ఇక్కడ ఉద్యోగం రానుంది, అక్కడ లేదేది. ఇక్కడ టీచర్స్ అంటే క్వాలిఫై అయితేనే తీసుకుంటారు, వాళ్ళకి అన్ని విధాల సబ్జెక్టుల్లోనే ఇక్కడ క్లాసులు చెప్పడం జరిగింది. అందువల్ల అన్ని వనరులలో ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చంద్రబాబు నాయుడు గారు ఉద్దన్నా కానీ అదేం కుదరదు, వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం, వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకున్న వాళ్ళ చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దు, పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ రావద్దు అంటే అట్లా మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. ఇంగ్లీష్ పూర్తిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే, ఇంగ్లీష్ ఎవరికైతే పూర్తి స్థాయిలో మరి అన్ని విధాల ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చేరారో వారి వాళ్ళ అదర్ కంట్రీస్ లో బ్రహ్మాండ రాష్ట్రం అభివృద్ధిలో ముందు లేకపోయినా అప్పుల్లో మాత్రం వేగంగా ఉందని నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు దినోత్సవం కూడా జరుపుకోలేని పరిస్థితిలో రైతాంగం ఉందని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం అన్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఫైల్ వన్ ఫెయిల్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు తొలగించారు అన్నారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐకి 5,000 కోట్లు ఇస్తే 10% కూడా కొనుగోలు చేయలేదని దుయ్యబట్టారు. రైతులకు తుఫాను సహాయం నేటికీ అందలేదన్నారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతాంగానికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రైతే రాదు, ఈ దేశానికి వెన్నుముక రైతు. రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, రైతు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా రైతు దినోత్సవం జరుపుకునేటువంటి రోజులు లేవు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రం అప్పుల్లోనేమో అగ్రస్థానంలో ఉంది,
అభివృద్ధి లేదో అట్టడుగు ఉంది రాష్ట్రం. అప్పులు ఫుల్లు, అభివృద్ధి నిల్లు. ఇది రాష్ట్ర పరిస్థితి. రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడైనా ఉందా ఈ రాష్ట్రంలో? వరికి గిట్టుబాటు ధర లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, మెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా రాష్ట్రంలో రైతాంగం నడ్డి విరిచింది. ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడండి కట్టేది? రైతులందరూ నష్టపోయినాక క్రాప్ ఇన్సూరెన్స్ కడితే రైతులు కొరిగేదేంటి? కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా రైతులకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు జగన్ రెడ్డి గారి పాలనలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఈరోజు జగన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాపం ఈ వైసీపీ ప్రభుత్వాలే. గిట్టుబాటు ధర లేక, పండిన పంట గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూలిపోయి రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. రైతు దినోత్సవం సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేకపోవటం చాలా దురదృష్టకరం. ఈరోజు రైతులకి ఒక తైవాన్ స్పాస్ పెరిగిట్ల ఒక నీళ్ళు ఇంజిన్ సబ్సిడీలు ఇవ్వటం లేదు రైతుకి. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసారు, మైక్రో గ్రెంట్స్ ఎత్తేసారు. ఈరోజు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తుఫాను బాధితులు ఆదుకుంటారని ఎదురు చూస్తున్న రైతులకి నిరాశ ఎదురవుతుంది. కనీసం ఎన్ని మరేస్తే కూడా సరిగ్గా జరగట్లేదు. వరద బాధితులకు న్యాయం జరగలేదు, వరద బాధితులకు అన్యాయం జరిగింది. ఈరోజు తుఫాను బాధితులకు అన్యాయం జరుగుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు పేరుకి రైతు భరోసా కేంద్రాలు కానీ ఈరోజు రైతులు వేధించుకు తింటున్నారు. ఈరోజు పత్తి సీసీ 5000 కోట్లు నిధులు ఇచ్చినా కానీ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కణికరం లేదు రైతుల మీద. రైతులు కాళ్ళు ఎగిరిపోయేలా తిరుగుతున్నా కానీ ఈ జిల్లాలో 420000 ఉత్పత్తి అయితే పత్తి కేవలం 46 వేల క్వింటాలు మాత్రమే కొన్నారు. 10% కూడా పత్తి కొనలేదు. సీసీ నిధులు ఏం చేస్తారు మీరు? 5000 కోట్ల నిధుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావట్లేదు రైతులను ఆదుకోవడానికి. రైతు భరోసా కేంద్రాలు చుట్టూ తిప్పుతున్నారు. ఎందుకు ఇలా జ్ఞాపకం చేస్తున్నారు? రైతు భరోసా కేంద్రాల చుట్టూ ఎందుకు తిరగాలి రైతులు? ఈ క్రాప్ బుకింగ్ ఉంది. ఈ క్రాప్ బుకింగ్ ప్రకారం రైతుల దగ్గర మీరు కొనుగోలు చేయండి. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? వినుకొండ పట్టణ శివారులోని సంఘం పాలకేంద్రం వద్ద నూతనంగా నిర్మిస్తున్న మహిమాన్విత శ్రీ జయశ్రీలక్ష్మి సమేత శ్రీ సనేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ అభివృద్ధి స్వామివారి మహిమను చూసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విరాళాలు అందజేస్తున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మోతీనగర్ కు చెందిన ఎల్కేవి సురేష్ బాబు, దర్భపత్ని హరిత, వారి కుమారులు శ్రీనివాస్ కార్తిక్, శ్రీకరి కార్తీకులు వినుకొండలో నిర్మాణమవుతున్న అత్యంత అరుదుగా గల శ్రీ శనేశ్వరాలయంకు 1 లక్ష రూపాయలు భూ విరాళం దేవస్థానం అకౌంట్ కు సమర్పించడం తమ పూర్వజన్మ సుకృతమని వారు తెలియజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. వినుకొండ మండలంలోని చెడ్రగడ్డపాడు గ్రామంలోని శ్రీ సీతారాముల వారి గుడి ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు ఆలయ కమిటీ పెద్దలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ చెడ్రగడ్డపాడు గ్రామంలో శ్రీ సీతారాముల ప్రతిష్టా కార్యక్రమం అద్భుతంగా జరుపుతున్న గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు వాస్తవాలు చెప్పాలంటే రాష్ట్రపాఠం గారు చెడ్రగడ్డపాడు గ్రామంలో ఈ రామచంద్రం నుంచి సీత లక్ష్మణ సందేశంగా ప్రత్యక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపినటువంటి గ్రామ పెద్దలకు చెడ్రగడ్డపాడు గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. చెడ్రగడ్డపాడ గ్రామ పెద్దలందరికీ మరొక మనవి. వాస్తవంగా ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష కార్యక్రమాలు చాలా జరిగింది, కానీ చెడ్రగడ్డపాడ గ్రామంలో
చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది అందులో కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఉన్నకొండ నియోజకవర్గ స్థాయిలో కాకుండా ఇంకా పక్కా నియోజకవర్గాల నుంచి కూడా ఈ గ్రామానికి తరలి వస్తున్నారు మరి భక్తులు అందరూ కూడా అలాంటి స్వాగతం పలికినటువంటి గ్రామ పెద్దలకు ఇది ఆ శ్రీరామచంద్ర మూర్తి వాళ్ళకి అష్టౌత్యాలు ఆరోగ్యాలు భోగ భాగ్యాలు కలిగిస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఆ శ్రీరామచంద్ర మూర్తి దయా ప్రేమ ఆయన అనుగ్రహం మరి వాళ్ళందరికీ కూడా అష్టౌత్యాలు ఆరు పంటలతో ఎదురుగాలని నా ప్రాంతం అంతా కూడా శ్రీ రామచంద్ర మూర్తి అన్ని విధాల ఆయన ఆశీస్సులు ఇవ్వాలని మనం పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చేతగడపాడు గ్రామంలో వాస్తవంగా ఈ గ్రామము ఒక ప్రతీకాత్మకమైనటువంటి గ్రామం చేతగడపాడు అంటే ఐకమత్యతతో అందరూ కలిసి అందరూ ఒకే మాటతో పెద్దల మాటలకు గౌరవంతో ఉండేటువంటి గ్రామమే చేతగడపాడు గ్రామం నేను చాలా గ్రామాన్ని చూశానండి చేతగడపాడు గ్రామ పెద్దలందరూ కూడా అన్ని కలిస్తేనే ఈ రోజు ఈ గొప్ప శక్తికి ప్రధానమైనటువంటి కారణం మేము ఆ రోజు దగ్గర నుంచి వస్తుంటే ఎక్కడ కూడా తొలగేసేదానికి తండ్రి లేని విధంగా ఆ భోజన కార్యక్రమం కాడ వేల మంది భోజనం చేస్తూ ఎటు చూసినా మరి ప్రజలు తొందరపోతుండాలి కాబట్టి ఈ శక్తి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేశారు మరి అందరూ కూడా ప్రజలు అంత ఐకమత్యంతో చేసినందుకు ఇది కూడా చాలా బ్రహ్మాండంగా నిర్మాణం జరిగింది మరి గ్రామానికి మరి ఆ శ్రీరామచంద్ర మూర్తి అన్ని విధాలా అండగా ఉంటుందని మనం పూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఈ గ్రామ ప్రజలంతా బ్రహ్మనాడు గారికి కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలోని సామలోపురం మండలం సానంపూడి గ్రామానికి చెందిన ఆర్కే నాయుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కే నాయుడు మాట్లాడుతూ నర్సరావుపేట జిల్లా ఇన్ఛార్జి అలెగ్జాండర్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం ఈశ్వరరావు నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వినుకొండ నియోజకవర్గంలో కృషి చేస్తానని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసికట్టుగా కష్టించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పూర్వ వైభవానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. నేను నిన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విజయవాడ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ గారు ఆధ్వర్యంలో అలాగే సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు అలాగే నర్సరావుపేట జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీ భవిష్యత్తు నా చేతుల మీదుగా నాకు చేతనైనంత సహాయ సహకారాలు అందించి పార్టీని బలోపేతం చేసి వినుకొండ నియోజకవర్గంలో పార్టీ గెలుపు పాటలను నడిపించే విధంగా పనిచేస్తానని ఇందు మూలంగా వినుకొండ నియోజకవర్గాన్ని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు చాలామంది ఉన్నారు. వారందరూ కలిసికట్టుగా మళ్ళీ పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇందు మూలంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టణ శివారు మార్కోపురం రోడ్డు కర్నూలు గుంటూరు జాతీయ రహదారి వృద్ధాశ్రమం వద్ద బుధవారం ఉదయం వినుకొండ మండలం కొప్పుకొండ నుండి వినుకొండ వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పుకొండ తండాకు చెందిన మంజు నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రులకు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి సహకారంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ ఆనంద్ బెంజమిన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పాస్టర్ సునాద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. క్రిస్మస్ అనగా మన పాపములను క్షమించి మనకు రక్షణ ఇవ్వడానికి భూలోకమునకు వచ్చెను గనక అందరూ సంతోషంతో క్రిస్మస్ జరుపుకోవడమే కాకుండా పేదలను గుర్తించి వారికి సహాయం చేయాలన్నారు. అదే విధంగా సంస్థ డైరెక్టర్ ఆనంద్ బెంజమిన్ మాట్లాడుతూ నిరాశ్రాయుల కొరకు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన వసతి గృహంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణ శివారులో గల జీవి ఆంజనేయులు గెస్ట్ హౌస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ మాజీ శాసనసభ్యులు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఎమ్మెల్సీ రామకృష్ణలు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం జీవి ఆంజనేయులు రామకృష్ణలు మాట్లాడుతూ దేవాది దేవుడు మానవ రూపంలో జన్మించి పాపుల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన చూపిన ప్రేమ శాంతి దయ కరుణ మార్గాల్లో పయనించి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలన్నారు. క్రీస్తును ఆరాధించే ప్రతి వ్యక్తికి నిజమైన క్రిస్మస్ కలుగుతుందన్నారు. ఇంతటితో వినియడం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన కలుసుకుందాం. నమస్కారం.